మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. తను చనిపోయిన తర్వాత మా నాన్న కోసం నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా. మా నాన్న పేరు బిల్ టర్నర్. జైల్లో నువ్వు నా పేరు తెలుసుకున్న తర్వాతే నాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యా. నాకు కావాల్సింది కూడా అదే, అందుకే ఊరుకున్నాను. నేను స్టూపిడ్ని కాను జాక్. నీకు మా నాన్న తెలుసు. నాకు తెలుసు, అతని పేరు విలియం టర్నర్ అని తెలిసిన వాళ్ళలో నేనొకడిని. అందులో అతను బూట్ స్ట్రాప్ లేదా బూట్ స్ట్రాప్ బిల్ అని పిలిచేవారు. బూట్ స్ట్రాప్ మంచి పైరేట్. మీ నాన్న నువ్వు వచ్చి మీ నాన్నలాగే ఉంటావు. ఆయన పైరేట్ కాదు, ఆయన ఒక మర్చెంట్ సైలర్. ఆయనకెంతో గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవించేవాడు. అతను బ్లడీ పైరేట్ చెత్త విధవ. నువ్వన్నట్టు మా నాన్న పైరేట్ కానే కాదు. కత్తికెందుకు దించుకురాడా? నేను మళ్ళీ ఓడించడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఓడించలేదు. మన ఫైట్లో నువ్వు రూల్స్ ఫాలో కాలేదు. ఫెయిర్గా ఫైట్ చేస్తే నేను నిన్ను ఓడించేస్తా. ఓకే, నేను ఫెయిర్గా ఫైట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను, సరేనా? నువ్వు నిలబడి ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బాబు. నాకు తెలిసిన రూల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మరి దళం తన్నేవాడు ఒకడుంటే దాటిని తన్నేవాడు ఒకడుంటాడు. నిజానికి నువ్వు అనుకోవచ్చు నీ ఫాదర్ చాలా మంచివాడని మంచి పైరెట్ అని, ఏమంటావు? కానీ నీ బ్లడ్లో పైరెట్ ఉన్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, నేను నిన్ను ముంచలేను. అందుకని నేనొక్కడిని ఈ షిప్ని టోర్టుగా వరకు తీసుకెళ్ళలేను. అర్థమైందా? ఒక పైరేట్ కెప్టెన్ కింద నువ్వు పనిచేయాలి. చేస్తావా లేదా? టొట్టుగాక టొట్టుగా.